జయలలిత సీఎంగా మళ్లీ పీఠం అధిరోహిస్తారా? ఆమెకు పార్టీ శ్రేణులకు ఈ ఆలోచన ఉన్నా ఎందుకు ప్రమాణ స్వీకార ముహూర్తం ఖరారు కావడం లేదు? అసలు తమిళనాడులో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలేంటి? తమిళనాడు రాజకీయాలు, జయలలిత హయాంపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దోషిగా తేలడంతో గతేడాది సెప్టెంబర్ 27న సీఎం పదవి నుంచి వైదొలిగారు జయలలిత. అయితే తాజాగా కర్ణాటక హైకోర్టు ఆమెను నిర్దోషిగా తేల్చడంతో మళ్లీ సీఎం అవుతారన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. వాస్తవానికి సీఎంగా పరిపాలన మొదలుపెట్టాలని ఆమెతో పాటు పార్టీ శ్రేణులు, అభిమానులు కూడా కోరుకుంటున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇప్పట్లో ఆమె పాలనా పగ్గాలు చేపట్టే అవకాశం కనిపించడం లేదు. అందుకు కారణం జయలలితలో కనిపిస్తున్న దైలమానే. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దాదాపు 19 ఏళ్ల విచారణ జరిపి కింది కోర్టు ఆమెను దోషిగా తేల్చితే ఆమె అమాయకురాలని, గత తీర్పుల ఆధారంగా చూస్తే ఈ కేసులోనూ నిర్దోషి అని 3 నిమిషాల్లో తేల్చేసింది కర్ణాటక హైకోర్టు. న్యాయస్థాన తీర్పు శిరసావహించాల్సిన అంశమే అయినా న్యాయ వ్యవస్థపై ప్రజా ఆగ్రహం వ్యక్తమైంది. పైగా ఏ వ్యక్తి అయినా ఎంతవరకు అవినీతికి పాల్పడొచ్చో పరోక్షంగా కోర్టు క్లారిటీ ఇచ్చిందంటూ సెటర్లు వినిపించాయి. దీంతో తీర్పు చెప్పిన జస్టిస్ కుమారస్వామి పునరాలోచనలో పడ్డట్లు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. పబ్లిక్ ప్రాసిక్యూటర్ బివి ఆచార్య సైతం కొన్ని తప్పులు జరిగాయని, అయితే తీర్పు ఇచ్చిన కోర్టే దాన్ని మళ్లీ విత్డ్రా చేసుకోవడం గాని మార్చడం గాని కుదరదు కదా అని వ్యాఖ్యానించారు. అంటే పైకోర్టు స్థాయిలో జైకు మళ్లీ ముంపు పొంచే ఉందన్నమాట. మరోవైపు హైకోర్టు తీర్పుపై ఇతర రాజకీయ పార్టీలు, జయ వ్యతిరేక వర్గం సుప్రీంలో సవాలు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తీర్పుపై అత్యున్నత న్యాయస్థానంలో సవాల్ చేస్తామన్నారు. ప్రజలు, ఇతర రాజకీయ పార్టీల నుంచి ఈ స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతుంటే ఇప్పుడు సీఎం కూర్చే అవసరమా అన్న భావన జయ సన్నిహిత వర్గంలో కనిపిస్తోంది. ఆవేశపడి సీఎం సీటు కోసం రెడీ అయితే కేసుల వేగం కూడా అదే స్థాయిలో పెరుగుతుందని భావిస్తోంది. అయినా కూడా ఈ నెల 22న పార్టీకి చెందిన 155 మంది ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేసింది అన్న డిఎంకే. అందులో శాసనసభాపక్షనేతగా జయను ఏకగ్రీవం చేస్తే ఆమెకు లైన్ క్లియర్ అయినట్లే. కానీ పరిస్థితుల దృష్ట్యా స్వయంగా జయే సీఎం పీఠానికి దూరంగా జరిగే అవకాశం కనిపిస్తోంది. మొత్తంగా తమిళనాడు, జయలలిత, సీఎం సీట్ అనే ఎపిసోడ్పై ఈ వారంలో ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.